హలో వ్యూవర్స్, ఈ రోజు నేను వచ్చేసి కాశీ. కాశీలోని చిన్న చిన్న వీధులు తిరుగుతున్నప్పుడు నాకు ఒక షాప్ కనబడింది. ఆ షాప్ ఏదో కాదు, దీంట్లో రకరకాలు కనిపిస్తున్నాయి. బీడీలు, గంజాయి దాడానికి చిలుము, అంటే రక హుక్క, ఉక్కపాటు. మన దగ్గర ఉక్కపాటు ఒక వెరైటీగా ఉంటుంది, కానీ వీళ్ళ దగ్గర ఒక వెరైటీగా ఉంది. వెళ్తూ వెళ్తున్న వాడిని, చూస్తూ వెళ్ళిన వాడిని రిటర్న్ వెనకాలకు వచ్చి ఈ షాప్ దగ్గర రావడం జరిగింది. ఈ షాప్ లో ఉన్న ఏమేమి ఉన్నాయో మీకు వీటి గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నాకు తెలిసినంత వరకు షాపులను అడిగి, కానీ మనకి ఇది యాక్చువల్ తీయడానికి పర్మిషన్ ఇవ్వలేదు. కొద్దిగా రిక్వెస్ట్ చేసిన తర్వాత ఇది మనకు పర్మిషన్ ఇచ్చారు. దాని గురించి చిన్న బీడి నుంచి, అంటే ఆల్మోస్ట్ చాలా చిన్న బీడి నుంచి ఒక 1 ఫీట్ బీడి వరకు వీళ్ళ దగ్గర ఉన్నాయి. వాటన్నిటి గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను, చూద్దాం రండి. చూసారండి, ఫిలిం తాగడం మాత్రము అలౌ కాదు. కాకపోతే ఇక్కడ లోకల్ వాళ్ళందరూ తాగుతారంట. దీన్ని పైల పట్టుకుంటుంది ఇలా పట్టి దీంట్లో బట్ట పెట్టి మూసేది, ఇలా మూసి ఇది ఏ ఫిలిం పెట్టి కూర్చారు. మన దగ్గర వచ్చి బీడీలు ఇలా చిన్నగా ఉంటాయి. మన దగ్గర బీడీలు వచ్చేసి ఇలా చిన్నగా ఉంటాయి. ఈ ఫిల్టర్ బీడీ అంట, ఇది చిన్నగా ఉంటుంది. కానీ వీడు వచ్చేసి ఇలాంటి పెద్ద బీడీలు. ఈ పెద్ద బీడీలు ఇది చూడు ఎంత నీట్గా ఈ చేతుడు చేసినవే ఈ పెద్ద బీడీలు. వాటితో పాటు ఇంకా చిన్నగా దీనిలో చూపిస్తాను నేను. యాక్చువల్లీ అసలు ఇదండి కథ ఏంటంటే, చిలిం అంటే గంజాయి, వీళ్ళందరూ అఘోరాలు బావాలు తాగేది ఉంటుంది కదా చిలం. ఇలా పెట్టుకుని తాగుతాడు చూడండి, ఇలా పెట్టుకుని తాగుతాడు. అది చిలం ఇది, అంటే దీనిలో గంజాయి, తంబాకు ఇవన్నీ పైన అంటించి చిలం ఇది. దాంట్లో మన దగ్గర నెంబర్ ఆఫ్ అవి ఉన్నాయి. వీడియో అయితే రకరకాలు ఉన్నాయి ఇక్కడ నోటి దగ్గర. అడుగుదాము దాంతోపాటు బాయ్ అలగలు తీసుకాయే ఇది క్యా పోతాయి హుక్కాయ హుక్క. అరే మన దగ్గర హుక్క అయితే గ్లాస్లో ఉంటుంది అబ్బా, ఒక మరి దిక్క దిగినా బడవాలి చూడవాలి చూడవాలి దిక్క దిగేలా. ఈ క్యాచ్ ఇది ఏమిచ్చి ఇది నారియల్ కాయ. ఓ పైన మట్టితో తయారు చేసింది చెక్క, చిన్న నారియల్ది అంటే కొబ్బరికాయతో. దీని నుంచి చూడండి ఉక్కపాటు, ఉక్కపాటు ఎలా ఉందంటే చాలా జాగ్రత్తలు వస్తావాలి మీరు చూడు. దీనిపైన కూడా కళ్ళు నీటి డిజైన్ చేసి, ఇది ముక్కు, ఇది కళ్ళు, ముక్కు చిక్కది, చిలిమిది కింద ఫ్లేవరు, పైన పాటు పైన నిప్పులు వేసుకోవడానికి కింద నుంచి గుంజడానికి. ఇది అక్కడ పెట్టేసి ఇంకోటి పెద్ద ఉంది దీంట్లో. ఇది చూడు, ఇది కూడా కొబ్బరికాయనే, రెడ్ కళ్ళు తాగడానికి. మనం ఇప్పటిదాకా చూసింది గ్లాసులో చూసినాము, దీన్ని మాత్రం చాలా డెలికేట్గా ఉందండి. డెలికేట్ అంటే కింద కట్టే ఇది వెయిట్ ఎక్కువ ఉంది, కింద కొబ్బరికాయ బయటలో తీసుకోమండి. ఇచ్చి ఏం ఉప్ప ఉప్ప పాట్ షాప్లో చూడండి మనోడు ఒక్కొక్క పెద్ద పెద్ద బీడీలు ఉన్నాయనేది. ఓవి బీడీయే బడావాల ఓ బీడీయే ఓ కింద సార్ పురాణ ఓ పిచ్చి ఓ ఫ్రేమ్ బనాయసు ఓ కింద సార్ పురాణ 2 ఇయర్స్ నుంచి బీడీలు పెట్టిరంటండి. ఆ డిజైన్ షో కేస్ వస్తుంది ఇక్కడ న్యూ న్యూ మిలీనియం బీడీ దాంట్లో లేడీస్ బయటలో మేము దీనిలో చూస్తే చిన్న చిన్న బీడీలు అండి. అయితే మనం షోకేస్ పెట్టిండు ఇక్కడ చూస్తుంటే ఒక్కొక్క చిన్న బీడీలు ఉన్నాయి. ఒక్కొక్క బీడీలు ఉన్నాయి, చిలమ్స్ ఉన్నాయి,
అచ్చిలము ఈ చైనీస్ రైటింగ్ పే లికేస్ హో క్యా హై జెప్లీస్ హో బోలో ఆప్ తో రెగ్యులర్ ఆయింగ్ సర్ జెపనీస్ లో రాసే మన తెలుగు వాళ్ళకి అంటే బయట కంటే సరి కోసం అని చెప్పండి ఎందుకంటే మన వాళ్ళు కంటే వాళ్ళు నేను చూసిన ఫారినర్స్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ వస్తున్నారు ఇక్కడికి ఫారినర్స్ జర్మనీస్ లండన్ ఇటలీ స్పానిష్ దాంతోపాటు రకరకాల కంట్రీస్ నుంచి వస్తున్నారు ఇక్కడికి చూద్దాం నెక్స్ట్ షాప్కి వెళ్ళి ఎలా ఉంది నెక్స్ట్ ఏంటి ఇక్కడ చూసినాం కదా చిలుము ఒకటి ఒక్క బీడి బీడీలో కూడా చిన్న హాఫ్ ఇంచ్ నుంచి ఆల్మోస్ట్ 1.5 మీటర్ వరకు ఉంది ఒక బీడీ నెక్స్ట్ ఇంకో దగ్గరికి వెళ్ళి ఇంకోటి చూద్దాం